అనంతపురం జిల్లా ధర్మవరం డివిజన్లో గ్రామ రెవెన్యూ అధికారుల హక్కుల పరిష్కారం చేయాలని ధర్నా చేశారు. ఈ ధర్నాలో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గ్రామ అధికారుల ప్రమోషన్లు కేటాయించాలని, బయోమెట్రిక్ రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీఓ మధుసూదన్ కి వినతి పత్రం ఇచ్చారు. వారికి కూడా పే స్కేల్ కల్పించమంటుంది. వాళ్ళకి జస్ట్ 15,000 ఫిక్స్ చేశారు. అలా కాకుండా వాళ్ళకి పే స్కేల్ కల్పించి అది కూడా వాళ్ళ యొక్క కోరిక కూడా తీర్చమనుకుంటున్నాను. తర్వాత మేము దాదాపుగా ఒక్కొక్క విఆర్ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సర్వీస్ ఉంది, కానీ నేటికి కూడా ఒక ప్రమోషన్ కూడా పొందలేదు. అదేవిధంగా మాకు సచివాలయాల్లో బయోమెట్రిక్ పెట్టారు. పొద్దున్న మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటలప్పుడు కూడా వేయమంటారు, 2 టైమ్స్ వేయమంటున్నారు. మేము సచివాలయాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య కూడా మేము పరిష్కరించలేకపోతున్నాము. క్షేత్రస్థాయిలో విఆర్ఓకి మాత్రమే ఏదో సమాచారం ఇచ్చేటువంటి అధికారం ఉంది. దాని తర్వాత చర్యలు తీసుకునేది ఆర్ఐ గారికి, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దార్ లెవెల్లో ఉంటుంది. వారు కూడా మమ్మల్ని ఆఫీస్కి రమ్మని సాయంత్రం 5 తర్వాత కూడా పిలుస్తున్నారు. ఇటువంటి సమస్యతో మేము 2 చోట్ల అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలా? ఒకవేళ మేము తహసీల్దార్ ఆఫీస్కి వస్తే అక్కడ ఎవరైనా ఫైర్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వెళ్తే విఆర్ఓ మీద చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏమంటే మాకు డీడీఓగా మాకు జీతాలు పెట్టేది ప్రస్తుతం అయితే మాకు తహసీల్దార్ గారు పెడుతున్నారు. కానీ రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక మెమో ఇచ్చారు, అందులో పంచాయత్ సెక్రటరీకి వాళ్ళకు పెట్టాలనేటువంటి ఇచ్చారు. దయచేసి అది తొలగించి మా అందరికీ డీడీఓగా తహసీల్దార్ గారిని నియమించమని కోరుతున్నాము. తర్వాత విఆర్ఏల నుంచి విఆర్ఓలకు వచ్చినటువంటి వాళ్ళకి పే స్కేల్ కల్పించి మాకు ఫస్ట్ ఏమంటే బయోమెట్రిక్ తొలగించమని ప్రధానమైన డిమాండ్ మాకు. తర్వాత మా ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఫైలు ప్రస్తుతం అయితే మాకు సచివాలయం అమరావతిలో ఉంది, సెక్రటేరియట్లో ఉంది. ఆ ఫైలు యొక్క వివరాలని సీఎం గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లకుండా మధ్యలో కొందరు అడ్డుపడుతున్నారు. దయచేసి మా న్యాయమైన కోరికలను పరిష్కరించి ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వరకు తీసుకెళ్లవలసిందిగా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు మాకు ఈ విషయంలో సహకరించమని కోరుతున్నాను.